నగరికలు నగరికలు ఎమ్మెల్యే శ్రీమతి లింగయ్య గురించి మీరు విన్నారా? విన్నారా? కూసబెట్టి, పెద్ద మనిషిని కూసబెట్టు. విన్నారా? పోయి అమ్ముడు పోలేదా? మరి వినలేదంటారు. అమ్ముడు పోయిన విషయం చెప్తున్నా. టికెట్ ఇప్పించి గెలిపిస్తే అమ్ముడు పోలేదా? ఏమన్నా మరి ఇప్పుడు ఆయన్ని గెలిచినంతా లాభానికి వస్తలేదు లాభం. అలా పోతే పైసలు ఇస్తుండు గెలిచిన వాళ్ళకు. రాజగోపాల్ రెడ్డి ఒక్కడేనా పొంది? నేను ఒక్కడే మాట్లాడుతున్నా. కష్టపడుతున్నా, ఎదురు పెడుతున్నా, పోరాటం చేస్తున్నా. అప్పుడు ఎమ్మెల్సీ గెలిచినా, ఎమ్మెల్యేగా కొట్లాడినా, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన నేను గెలిచినా అంటే నా గొప్పతనం కాదు. ఓట్లేసి గెలిపించిన మీ గొప్పతనం. మీరు గెలిపిస్తే గెలిచిన నేను. నా మీద నమ్మకంతో మీరు గెలిపిస్తే గెలిచిన. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ఏ రోజైనా సరే, ఈరోజు మనకు ప్రభుత్వం లేకపోవచ్చు, నా చేతిలో అభివృద్ధి లేకుండొచ్చు, ఆయన చేతిలో అధికారం ఉండొచ్చు, జగదీష్ రెడ్డి చేతిలో, ఆయన ప్రోటోకాల్ ప్రకారం మనం ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కూడా ఆయనే చేస్తుండు. లాస్ట్కు సర్పంచ్ చేయాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు సర్పంచ్ ఇస్తే సరిపోదా? దానికి మంత్రి కావాలనా? నాకు మంత్రి మీద కోపము లేదు, ద్వేషము లేదు, పార్టీ వేరైనా గౌరవమే ఉంది. కానీ ఆ మంత్రి పదవి అనే ఒక మంత్రి అనే హోదాని కూడా దిగదార్చి ఈరోజు ఊళ్ళో తిరిగి ఇంటింటికి తిరిగి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నంట. ఆయన ఏమో చెక్కిస్తున్నంట. ఒక సర్వే చేయించినంట ఈ మధ్యన కేసీఆర్ మున్గో నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి మంచోడని వచ్చిందంట. మా అమ్మ ఇంకా ఇంకా మంచి మంచి పేరు ఉంది. మూడేళ్ల నుంచి అనగదొక్కినావు, తొక్కి పడేసినావు, ఒక్క పైస ఇవ్వలే, డెవలప్మెంట్ ఇవ్వలే, అసెంబ్లీలో కాదు ఎక్కడ మాట్లాడినా మనకు సహకరించకపోయినా సరే ప్రజల్లో మాత్రం మంచి పేరు ఉంది. ఆ పేరు పోవాలంటే జగదీశ్వర రెడ్డి నువ్వు పోయి ఇంటింటి పోయి కళ్యాణ లక్ష్మి చెక్కి నీకు పేరు వస్తుందని చెప్పిండట. పోయినసారి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరు ఇచ్చారు? కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు ఆ ఓడిపోయినా ఆయన ఎండగొట్టుకుని ఏం తిరుగుతున్నా, నేను కూడా ఓడిపోతాను నెక్స్ట్ టైం. గ్యారంటీ చెప్తున్నా, నువ్వు సూర్యుని మీద ఉమ్మేసినట్టే రాజగోపాల్ రెడ్డి చోటుకు వచ్చినంటే నీ మీదనే పడుతుంది బిడ్డలు, చూసుకో మరోసారి. నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కు ఎంపీటీసీనో సర్పంచో ఎంపీడీఓనో జడ్పీటీసో మండల అధికారులో ఇవ్వాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మునుగోడు నియోజకవర్గంలో 100 సార్లు మాట్లాడిన అసెంబ్లీలో రోడ్లు లేవని చెప్పేసి, ఇండ్లు లేవని చెప్పేసి, మున్సిపాలిటీకి నిధులు లేవని చెప్పేసి, గవర్నమెంట్ స్కూల్ మంచిగా లేవని చెప్పి, గవర్నమెంట్ చౌటుపల హాస్పిటల్ బాగాలేదని చెప్పి, నీకు దమ్ము ధైర్యం ఉంటే జిల్లా మంత్రిగా పోయి, మంత్రిగా నీకు బాధ్యతతోటి పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి మా మునుగోడు నియోజకవర్గం డబ్బులు తీసుకురా, అభివృద్ధి కోసం తీసుకురా, అప్పుడు నేనే నీకు దండేసి సన్మానం చేస్తా. టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా పేరు కూడా పెట్టక ఎక్కడ. ఆ కొత్తగూడెం ఊరికి రోడ్ అయ్యి, ఆ గూడానికి రోడ్ అయ్యి, నీ పేరే పెట్టుకో బండ మీద. నేనే నేను సన్మానం చేస్తా, సన్మానం నేను చేస్తా, దండ నేనేస్తా, నాకు పేరు కూడా పెట్టకు నాకు బండ మీద. నీకు బండ మీద పేరు కావాలి, మీ టీఆర్ఎస్ వాళ్ళకు ఫ్లెక్సీల మీద ఫోటోలు కావాలి, కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం ప్రజల హృదయాల్లో స్థానం కావాలి. మాకు అక్కడ ఉన్నది, మాకు కావాల్సింది ప్రజల హృదయాల్లో, ఏ బండ మీదనో కాదు, ఏ ఫ్లెక్స్ మీద ఫోటోనో కాదు. ఇంకా నీకు అర్థమైతే లేదు, నువ్వు ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకొని నువ్వు మున్గోట్లు తిరిగితే నీకు సూర్యాపేటలు అంత మేస్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.